చేసేవి. కనుక పాప క్షమాపణ పొందండి, మనశ్శాంతి పొందండి. ఇవన్నీ తత్కాలికమైనవి, శాశ్వతమైనవి కావు. ఒక ఆయన మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఆర్భాటంగా ఊరంతా చుట్టుపక్కల మండల పరిధులు అందరిని పిలుచుకున్నాడు, అందరూ వచ్చారు, ఘనంగా ఇల్లు డెడికేషన్ అయింది. అందరూ వారు వారి దారికి వెళ్ళిపోయినారు. బంధువులు, అన్నయ్య వెళ్ళొస్తాం, అక్క వెళ్ళొస్తాం, మామయ్య వెళ్ళొస్తాం, బాబా వెళ్ళొస్తాం, చిన్నాన్న వెళ్ళొస్తాం, పెదనాన్న వెళ్ళొస్తాం, తమ్ముడా వెళ్ళొస్తాం, అందరూ పలికినారు. ఆడవాళ్ళు మగవాళ్ళు పలకరించి వెళ్ళిపోయినారు. చక్కగా ఫస్ట్ ఆ బాత్రూంలోకి వెళ్ళాడు, తలకు పోసుకున్నాడు, షవర్లో నీళ్లు వదులుకున్నాడు, తలకు పోసుకున్నాడు సోపుతో. చక్కగా ఆ భార్య చక్కగా బట్టలు ఇచ్చింది, బట్టలు ధరించుకున్నాడు. కనుక అలసిపోయి పాపం వారం రోజుల నుంచి డెడికేషన్ పనుల మీద ఉన్నాడు, కనుక అలసిపోయి చక్కగా ఫ్యాన్ వేసుకున్నాడు. బయట వరండాలో చక్కగా ఫ్యాన్లో ఈజీ చైర్లో కూర్చొని ఊగుతా ఉన్నాడు. ఊగి 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 నిద్రలోకి వెళ్ళిపోయినాడు. నిద్రలోకి వెళ్ళిపోయి నిద్రలోకి పోయినాడు, నిత్య నిద్రలోకి వెళ్ళిపోయినాడు. కాసేపటికి భార్య కాస్త అన్నం తిందరుకొని లేగవండి, అలసిపోయినారు లేగవండి అంటే లేవట్లో పండుకొని ఉన్నాడు. ఏంది లేవట్లేదు, రే మీ నాన్న లేవట్లేదు, మీ నాన్న పిలవని కొడుకు చెప్పింది. కొడుకు వెళ్ళి నాన్న అమ్మ పిలుస్తుంది అంటున్నాడు. ఆయన కూడా అలసిపోయినారు, అందరూ అలసిపోయినారు. ఇక చివరికి వచ్చి నాన్న లేవట్లేదని కొడుకు వచ్చాడు, భార్య అమ్మ భర్త లేవట్లేదని భార్య వచ్చింది, వచ్చి లేపితే ఈజీ చైర్లో అట్లానే పడుకుని ఉన్నాడు, మాట లేదు, ఏమీ లేదు. అంటే నిత్య నిద్రలోకి వెళ్ళిపోయినాడు, అనగా చనిపోయినాడు. దేవుడిచ్చిన భౌతిక ఆస్తి అంతా అనుభవించాడు, నిత్యమైన ఆస్తి నా రక్షణ అతనికి చూపించదను. ఉన్నదా ఆయనకి రక్షణ? కనుక ఫస్ట్ అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు చక్కగా అనుభవించండి. కావాలి ఇవన్నీ, దేవుడు ఆస్తి అనుభవించండి. నీ రక్షణ, నా రక్షణ పరలోకాన్ని తీసుకుని పోయిద్ది. రక్షించబడ్డావా? పాపక్షమాపణ పొందావా? రక్షణ అంటే మూడు విషయాలు: నూతన హృదయం, నూతన స్వభావం, నూతన హృదయ మాంసపు హృదయం, మెత్తని స్వభావం. ఎవరన్నా ఏమన్నంటే దాన్ని సహించుకోవటం, భరించుకోవటం, ఒచ్చుకోవటం, మెత్తని స్వభావం, తిరిగి ప్రతిస్పందన ఇయటం కాదు. ఇది మొట్టమొదటిది, దేవుడి ఆస్తిలో మొట్టమొదటిది రక్షణ. నా రక్షణ అతనికి చూపించేదను. రెండవది ఏమిటో చూద్దాం.